మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురూజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టువర్ ఛానల్ శాస్త్ర ప్రకారం శనిదేవుడి రాశి మార్పు మనుషులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది త్వరలోనే శని కుంభరాశిలోనికి ప్రవేశిస్తుంది ఈ సమయంలో పలు రాశుల వారిపై శనిదేవుడి యొక్క అనుగ్రహము ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అన్ని శుభాలే కలుగుతాయి ఆ వివరాలు ఎక్కడన్నా తెలుసుకుందాం శని త్వరలోనే రాశి మారనున్నాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన గురువారం నాడు మకర రాశిని విడిచిపెట్టి తన సొంత రాశి చక్రం కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఉదయం ఆరు గంటల శనిదేవుడు మకర రాశిలో ఉన్నప్పుడు తప్పు పనులు చేసేవారిని శిక్షిస్తాడు కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు మంచి పనులు చేసేవారిని శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ నాలుగు వరకు కుంభరాశిలోనే ఉంటాడు ఆ తర్వాత జూన్ నాలుగు నుంచి జూలై పన్నెండు వరకు తిరువర్మం చెందుతాడు మొత్తం శనిదేవుడు డెబ్బై ఆరు రోజుల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత జూలై పదమూడున మళ్ళీ మకర రాశిలోనికి ప్రవేశం చేస్తాడు కుంభరాశుల శని సంచారం వల్ల మేషం వృషభం మిషం మిథునం తుల ధనస్సు మకరం కుంభరాశుల వారికి ఏడు రాశుల వారికి మేలు జరుగుతుంది వీటిలో కూడా నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు పొందవచ్చని సరి సంచారము ఏ నాలుగు రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకువస్తుందో ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం మేష మేషరాశి వారికి ఉద్యోగ స్థానమైన దశమంలో శని ఉదయిస్తున్నాడు మేషరాశి వారి మేషరాశి పాలకుడు అంగారకుడు కూడా అదృష్ట స్థానంలో కూర్చొని ఉ ఉన్నాడు అందుకే మీ కుండలలో రాజయోగం ఏర్పడబోతూ ఉంది తద్వారా మీరు అను అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి కూడా ఎన్నో లాభాలను గడిస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి కూడా పెద్ద పదవులు కూడా చే వచ్చేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క శని దశమంలో ఉదయించడం వలన ఇంతటి అద్భుతమైనటువంటి యోగాలు అవకాశాలు రా రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించిన్నాయి నూతన ఉద్యోగాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ఉండి కూడా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ప్రమోషన్లు వస్తాయి ఉన్నతమైనటువంటి విద్య కోసం వెయిట్ చేసే వారికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి తర్వాత మీకు అనుకున్నట్టు కూడా జరుగుతాయి వ్యాపారాలకు కూడా వ్యాపారాలు చేసి గత కొద్ది కాలంగా ఎన్నో నష్టాలను చూస్తున్నటువంటి వ్యాపారస్తులకు కూడా వీరు ఊహించినటువంటి విధంగా వ్యాపారాలలో లాభాలను పొందుతారు అంగారుకుడు కూడా అదృష్ట స్థానంలో మేషరాశి వారికి కూర్చుని ఉన్నాడు దీని యొక్క ఫలితంగానే ఈ మేషరాశి వారికి ఇద్దరి అదృష్టం యోగాలు రాబోతు ఉన్నాయి దగ్గర వరకు వచ్చి ఏవైతే పనులు ఆగిపోయి మీరు ఇబ్బందులకు గురి అవుతున్నారో మీరు ఊహించినటువంటి విధంగానే ఆ పనుల్లో విజయాలను సాధిస్తారు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు యోగాలకు ప్రత్యేకంగా ఈ యొక్క సైని సంచారం మీకు ఉండబోతుంది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని రంగాల వారికి కూడా ఇది ఒక అద్భుత తరుణంగా ఉండబోతుంది మేషరాశి వారికి మేషరాశి వారికి ఎక్కువగా పరమశివుణ్ణి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించుకొని వెళ్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఉన్నత శిఖరాలకు చేరుతారు తరువాత రాశి వృషభ రాశివారు శని ఉదయించడంతో వృషభ రాశి వారి జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది అదృష్టం బాగా కలిసి రాబోతూ ఉంది ఈ సమయంలో మీరు మీ పనుల్లో ఎన్నో విజయాలను సాధిస్తారు రాజకీయాల్లో సంబంధాలున్న వ్యక్తుల పెద్ద పదవిని పొందుతారు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ యొక్క పరిచయాల వలన మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తూ ఉంటే అందుకు మీదే మంచి సమయము ఏ పని తలపెట్టినా అది విజయవంతమవుతుంది ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ఈ యొక్క శని ముఖ్యంగా శని గ్రహం ఉదయించడంతో ఋషభ రాశి వారికి రాజయోగ పరిణామాలే అదృష్టం మీ కాళ్ళ దగ్గరకు రాబోతు ఉంది గతంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా సంపాదించుకుంటారు వృత్తిపరంగా వ్యాపారాల పరంగా అన్ని రంగాల వారికి కూడా ఇది ఒక అద్భుత ధరణం మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడబోతూ ఉంది ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలతో గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడి పూర్తి వరకు విడిపోయే వరకు వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలు పడతాయి ఒకరికొకరు మాట్లాడుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దేవీప్యమైనటువంటి భవిష్యత్తు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతుంది ఈ పనుల్లో విజయాలను సాధిస్తారు రాజకీయాలతో కూడా సంబంధాలున్న వ్యక్తుల పదవిని పొందవచ్చు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తూ ఉంటే అందుకు ఇదే మంచి సమయము వ్యాపారాలలో కూడా విజయాలను సాధిస్తారు గత కొద్ది కాలంగా వ్యాపారాల్లో ఉన్నతి లేక నష్టాలను చవిచూస్తున్నటువంటి యొక్క వృషభ రాశి వారికి ఎన్నైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా సంపాదించుకుంటారు మీరు వచ్చిన దానిలో నలుగురికి కూడా సహాయం చేయడానికి ముందుంటారు విజయ సంగారావణి మీరు తప్పకుండా పో మ్రోగించబోతూ ఉన్నారు ఇంతటి అద్భుతమైనటువంటి తరుణం అవకాశాలు మరలా రావు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించండి ముప్పై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అదృష్టం కాబట్టి మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలోని ఏడవ స్థానం అంటే వైవాహిక జీవితం భాగస్వామిలో సరి ఉదయిస్తున్నాడు వ్యాపారం ఇతర పనుల్లో జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో కొత్త భాగస్వాములు ఏర్పడతాయి ఇనుము నూనె గనులు మొదలైన శనికి సంబంధించిన వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విశేషమైనటువంటి ప్రయోజనాలను లాభాలను కూడా పొందుతారు ఎవరైతే ఈ కర్ణాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వారికి కూడా రాజకీయంలో రాణిస్తారు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా కూడా పలుకుబడి పెరుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ సమయంలో మీరు పనుల్లో విజయాలను సాధిస్తారు రాజకీయాలతో కూడా ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే చాలా చాలా అద్భుతంగా విజయాలను సాధిస్తారు మీ కొండల్లో రాజ్యోగం ఏర్పడుతుంది మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా ఎన్నో లాభాలను గడిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశం లేకపోలేదు మరి యొక్క శని ఉదయించడం వల్ల అదృష్టపట్టబోతున్నటువంటి తరువాత రాశి తుల తులారాశి వారికి తులలోని నాలుగవ స్థానంలో అంటే వాహనం తల్లి సంతోషంలో శని ఉదయిస్తున్నాడు ఇక తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు శుక్రుడు శనిదేవుని మధ్యన స్నేహభావం ఉంది అందువలన ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగా పెరుగుతుంది ఆఫీస్లో బాసి నుంచి ప్రశంసలు పొందుతారు ప్రతి పని విజయవంతమవుతుంది బాగా డబ్బును సంపాదిస్తారు సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ తులారాశి వారి భవిష్యత్తు దేవీపమానంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్యని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క శని గ్రహం ప్రభావం వల్ల అద్భుతంగా ఉండబోతుంది తొలను పాలించే గ్రహం శుక్రుడు శుక్రుడు శనిదేవుడి మధ్య స్నేహభావం కూడా అద్భుతంగా వల్ల దాని అదృష్టం కలిసి ఉంది ఇక తరువాత రాశి మకర రాశి వారి మకర రాశి వారికి శని ఒదించడం అన్ని విధాలా కలిసి వస్తుంది రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు పెద్ద పదవిని పొందుతారు ఈ సమయంలో సమయంలో వ్యాపారాల్లో కొత్త ఒప్పందాల నుంచి ప్రయోజనం పొందుతుంది కష్టానికి దగ్గర ప్రతిఫలం దక్కుతుంది కష్టానికి దగ్గర ప్రతిఫలం దక్కుతుంది మీకు స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయత్నం పొందుతారు ఎన్నో ప్రయత్నాలు పొందుతారు లాభాలు మార్ని పడుతారు లాభాల సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో పనిచేసే వారికి కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా శని వదిలించడం వల్ల ముప్పై ఏళ్ళ తర్వాత అద్భుతమైనటువంటి పరిణామాలు అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు వచ్చినప్పుడు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే తద్వారా మీరు ఎన్నో విజయాలను పొందు పొందగలుగుతారు వీలున్నప్పుడల్లా శనికి సంబంధించినటువంటి దోష పరిహారాలను చేయించుకోండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి